कांग्रेस नुंची बहिष्करण तर्वाता मीडिया तो मरी सिद्धे रेड्डी मात्लाडुतुन्नारु लाइव चूद्दाम ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకసారి వెనకకు తిరిగి గుర్తు చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నం జోడెద్దుల బండి మొదటి జనరల్ ఎలక్షన్ ఆనాటి నుండి ఈ కుటుంబానికి అంతకు ముందు కూడా చెన్నారెడ్డి గారు నాన్నగారు స్వాతంత్రం రాకముదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి జోడెద్దుల గుర్తు తర్వాత 69 లో కాంగ్రెస్ స్ప్లిట్ అయిన తర్వాత ఆవుదూడ సింబల్ వచ్చింది తర్వాత 1978 లో ఐ కాంగ్రెస్ గా ఏర్పడినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చేతు గుర్తుతో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది చేతు గుర్తును ఎంపిక చేసే దాంట్లో నాన్నగారి పాత్ర చాతలం ఉంది ఆ రోజు ఏ గుర్తైతే బాగుంటుందని ఇంద్రాగాంధీ గారు ఉన్నప్పుడు పక్క నుండి చేయి గుర్తు చూపించారు సో ఇటువంటి అనుబంధం ఉన్నప్పటికీ ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా నేను ఉండలేకపోయాను ఎమర్జెన్సీ తర్వాత ఇంద్రాగాంధీ గారు ఎప్పుడైతే ఐ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగిందో వారికి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వారికి ఎంతో బలాన్ని చేకూర్చినటువంటిది నాన్నగారు దాని తర్వాత ఎమర్జెన్సీ తర్వాత అధికారానికి 1980 లో ఇందిరా గాంధీ గారు తిరిగి అధికారానికి రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చెన్నారెడ్డి గారి పాత్ర చాలా ఉంది అనేటువంటి మాట ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది 78 లో ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎవరు ఊహించనటువంటి విధంగా ఆ రోజు పిసీసీ అధ్యక్షులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని 176 సీట్లు గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ ఏం జరిగిందంటే 1980లో శ్రీమతి సీనియర్ ఇంద్రాగాంధీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించగానే గుడ్ బై చెప్పేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అక్టోబర్ 1980లో సుమారు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత థ్యాంక్ యూ అని చెప్పి చెప్పడంతో వారు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది 1989లో మొదటిసారి ముఖ్యమంత్రిగా తొలగించిన తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ చాలా బలంగా వ్యవహారం చేసినటువంటి ఎన్టీ రామారావు గారు 89 వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు చాలా బలంగా ఉన్నారు టీడీపీ కూడా చాలా బలంగా ఉంది ఎవరు కూడా ముందుకు రాలేకపోవడంతో ఒక రకంగా చెప్పాలంటే గచ్చంతరం లేనటువంటి పరిస్థితిలో చెన్నారెడ్డి గారు పిసీసీ అధ్యక్ష పదవి చేపట్టాలని చెప్పి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వారిని కోరడం జరిగింది ఆ రకంగా ఒకసారి వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజుల్లో వర్కింగ్ కమిటీలో ఒక సీనియర్ సభ్యుడు చెప్పింది ఏమిటంటే ఎన్టీ రామారావు ఇస్ ఎ టైగర్ హీఈస్ ఇన్విన్సిబుల్ అజేయుడు ఆయన ఏమి చేయలేము ఆంధ్రప్రదేశ్లో ఏమి రాదు అని చెప్పినప్పుడు నాన్నగారు చెప్పారు ఐ అగ్రీ హీస్ ఎ టైగర్ బట్ ఐ విల్ ప్రూవ్ హీస్ ఎ పేపర్ టైగర్ ఐ విల్ టేక్ హిమ్ అపార్ట్ అదేవిధంగా ఎవరు ఊహించినటువంటి విధంగా 181 సీట్లు సాధించి రెండోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మొదటిసారి కన్నా రెండోసారి ఇంకా ఘనంగా ముఖ్యమంత్రి విజయం సాధించి ముఖ్యమంత్రి అయినందుకు బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటిసారి 2 సంవత్సరాలు 8 మాసాలు అయితే రెండోసారి 1 సంవత్సరానికే చాలని చెప్పి వారిని రాజీనామా చేసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి రాజీనామా చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు
కమ్యూనల్ రైట్స్ అయినను నాన్నగారు అనేది అది సెక్యులర్ రైట్స్. కమ్యూనల్ రైట్స్ అంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇంకో వర్గానికి సంబంధించినట్టు వారిని అటాక్ చేస్తూ పోతారు. ఇది సెక్యులర్. ఒకే వ్యక్తి హిందువులు ముస్లింలు అనే భేదం లేకుండా హిందువులను ముస్లింలను గాయపరిస్తే ఇంత ఇస్తాం, చంపితే ఇంత ఇస్తామని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులే వెంట వెనక ఉండి కుట్ర చేసినటువంటి విషయం గుర్తు తెచ్చుకుంటే చాలా బాధ. ఆ రోజు చూశాను నేను, ఎప్పుడు కూడా నాన్నగారు బాధపడేటువంటి వ్యక్తి కాదు. వారి ఫీలింగ్స్ ఎప్పుడు బయటకు రాకపోయేది. ఆనాడు మాత్రం మొట్టమొదటిసారిగా వాళ్ళ కళ్ళల్లో నీరు చూశాను. నన్ను పదవి నుంచి తప్పించడానికి ఇంతమంది అమాయకుల ప్రాణం తీస్తున్నారు, ఎందుకు ఈ పదవి అని చెప్పి వెంటనే రాజీనామా చేయడం జరిగింది.